ఓ మల్లన్న, ఇగో మల్లన్న, నువ్వు వెనకాల తిరిగి చూస్తేనే ఈ ఎండు గొర్రె పైడి గొర్రెలు పుట్టలాగిపోయినాయి. అవి గనక బయటకు వచ్చేది ఉంటే గొర్రెలకు సాగు పుట్టుకుండేది కాదే. బయ్యన్న, ఆ వింత శబ్దాలేవో చూద్దామని తప్పలేక వెనుదిరిగిన. సరే పద, ఈ గొర్రెలకు ఎట్ల మేత వేయాలో, ఎట్ల గాయాలో చెబుదుగాని. కొల్లపురి మహారాజు మల్లయ్య జూడే గురువింజ గురు మల్లెలో సింధూరాలు, గురువింజగిరి మల్లెలో సింధూరాలు, కోకర మీసాల దేవుడున్నాడే గురువింజ గురు మల్లెలో సింధూరాలు, గురువింజగిరి మల్లెలో సింధూరాలు, వరమున పుట్టిండు తొరలెక్క విరిగిండు, వరమున పుట్టిండు తొరలెక్క విరిగిండు, అరే కారడవిలో గుర్ల కాపరై గదిలిండు, కారడవిలో గుర్ల కాపరై గదిలిండు. మల్లన్న కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు, కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగురు మల్లెలో సింధూరాలు. వారి భయన్న, ఇవో ఈ గొర్రెలు ఏం మేస్తాయో నాకైతే తెలియదు, మరి నీకు తెలుసుంటే జర చెప్పరాదరా భయన్న, ఏం మేస్తాయి ఏం తింటాయి జర చెప్పరాదరా. ఇగో మల్లన్న, తుమ్మాకులు కమ్మగా తింటాయి, రాగాకులు రంజుగా తింటాయి, మామిడాకులు అయితే మాలేసుక తింటాయి, గట్లనా ఇక పచ్చిగడ్డ అయితే మల్ల 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 మెచ్చుకొని తింటాయి, ఇక యాపాకులు ఎంత చేదుకున్నా తింటాయి. మరి అదేందో ఏని గివని ఎప్పుడు కాదే, అవి ఏ ఆగ్గనం అడితే ఆకులు నోట్లు వేసుకుంటాయి, కర్రకరణ అవుతాయి, పరపర తింటాయి. మందను సవరించే మార్గం వినవట్టే గురువింద గురు మల్లెలో సింధూరాలు, గురువింజగిరి మల్లెలో సింధూరాలు, రాజ్యాల నీలిన దేవరాజు, రాజ్యాల నీలిన దేవరాజు, రాజభోగాలిడిసి కొల్లేశమేసి, రాజభోగాలిడిసి కొల్లేశమేసి. మల్లన్న మల్లన్న, ఇది ఎంతటి చిత్రం, లోక కళ్యాణం కే నిజమ్మ సత్యం, కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు, కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగురు మల్లెలో సింధూరాలు, కొరకొర మీసాల దేవుడున్నాడే గురువింజగిరి మల్లెలో సింధూరాలు. ఓరి భయన్న, ఏందా మల్లన్న, ఇరా ఇరా ఇరా, అత్తనం అత్తనం అత్తనం, ఏంది అన్నయ్యో పడిపోయినాడు పిలిచిన. ఓ వారి భయన్న రారా, ఏందే నడుకు తాను చెప్పొక్క మాట, సంగతి ఏందంట, ఒకటి ఒక్కటి పొట్టి కొమ్ములాదొక్కటి కర్రగా తెల్లగా ఎర్రగా గిట్లెందుకున్నయ్యరా వారి భయన్న రారా, ఈ గొర్ల పేర్లేందో జర చెప్పురా వారి భయన్న రారా. అన్నా ఇనదే మల్ల గొర్ల సంగతం తన ఒక్కనికే ఎరుగా, నీకు చెప్పే తోడు లేడు గనుక, ఈరొక్క గొర్రె పేరు తీరంగా నీకు చెప్తా చెప్పేటి మాటలింటే చక్కర చిబడిపోతావు. అన్న ఇనవే మల్లన్న, ఈ గొర్ల సంగతం తన ఒక్కనికే ఎరుక, అన్నా ఇనవే వాన్నా. అబ్బో నిజంగానా, ఈ లోకంలో నిన్ను మించినోళ్ళ లేర్రా. అవనా, మరి ఏమనుకున్నావు భయనంటే, భయనంటే మాటలు కాదు, నువ్వు చెప్తా. ఆహా చెప్పు చెప్పు. కొమ్ములు చిన్నగుంటే కొమ్ము గొర్రె అంటారే, చెవులు చిన్నగున్నదాన్ని దింగి గొర్రె అంటారే, పొట తెల్లగున్నదాన్ని కన్య గొర్రె అంటారే, తెల్ల తెల్ల బొచ్చు దాన్ని కసర గొర్రె అంటారే, కళ్ళు తెల్లగున్నదేమో ఎలగాల గొర్రెనే. అన్నా ఇనవే మల్లన్న, అన్నా గొర్ల సంగతంతన ఒక్కనికే ఎరుక, నీకు చెప్పే తోడు లేడు గనక, లేడు లేడు. అంటనారా తమ్మి, ఏమో అనుకున్నా నీకు గొర్ల పుట్టుబడి మంచిగానే తెలిసినట్టుంది, ఇన్ని పేర్లు ఉంటాయా? మళ్ళీ ఏమనుకున్నావు, ఇంకా చెప్తా ఇను. చెప్పురా తమ్మి చెప్పు. తోక తెల్లగుంటే అది కల్మ తోక గొర్రెనే, మెడక
పాదాలుంటే పాదాల గొర్రెనే, తోక గలిన గొర్రె తోక సుక్క గొర్రెనే, నది గలిన దాన్ని సుక్క గొర్రె అంటారే, తెల్లగా ఎర్రగా కర్రెగా ఉన్నదేమో బట్ట గొర్రె అన్న, ఇనవే మల్లన్న ఈ గొర్రె సంగతంతన ఒక్కనికే ఎరుక, నీకు చెప్పే తోడు లేడు గనక అన్న ఇంటనే వానియే. వారేవా నువ్వు అన్నట్టే లోకంలో గొర్రెల సంగతి నీకన్నా తెలిసినోడు లేడురా, మస్తు చెప్పినోరా, భలే మస్తు చెప్పినో తమ్మి. ఇప్పుడు తెలిసినా మరే ఈ భయం అంటే గొర్రెల సంగతి చూద్దాం బా. బా ముద్దు ఉన్నాయిరా గొర్రెల పేర్లు, పద పద పోదాం పద. అగజూడు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే, గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే, అగ్గ బయ్యన్నతో కలిసి కారండ పడవీల గొర్రెలు గాయబట్టెనే, ఓయమ్మ గొర్రెలు గాయబట్టెనే, గొర్రెలు గాయబట్టెనే, ఓయమ్మ గొర్రెలు గాయబట్టెనే. సవరించుకుంటూ సాగిపోతున్నారు చూడే గొర్రెల గాయబట్టిరి వాళ్ళు చూడే. ఏ అగజూడు అగజూడు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే, గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే. రాత్రి పూట గొర్రెలు క్షేమంగా ఉండాలంటే సక్కాని స్థావరము చూడనే వట్టిరి, సక్కాని స్థావరము చూడనే వట్టిరి, అల్లంత దూరాన మాదండి మర్రి అగుపించే చూడు మల్లన్నకే, అగు అటు దిక్కు మర్లేసే మందనే. అగజూడు అగజూడు దేవుడు మల్లన్న గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే, గొర్రెల కాపరాయనే, ఓయమ్మ గొర్రెల కాపరాయనే. వారి తమ్ముడా భయన్న, జరైతే పొదుగుకేటట్టుందిరా. సీకట్ల గొర్రెలకు ఏ ఆపద రాకుండా ఉండాలంటే ఆగు, ఆ మర్రి చెట్టు దగ్గర అయితే మంచిగుంటది అనిపిస్తాంది. పా మందన మలుపు, ఆడికి పోదాం. ఏమ్రా చూస్తావు మలుపు? అబ్బో మల్లన్న, నీకు కూడా గొర్రె తిరిగ బాగానే తెలిసినట్టుంది. నిజంగానే అక్కడైతేనే మంచిగుంటదే. పా కింద గూసుండ్రు చూడే ఓ తల్లులారా, గూసుండ్రు చూడే ఓ అమ్మలారా. మల్లన్న ఏందిరా భయన్న, కడుపుల పేగులు ఒక్కటే ఒరుడు మొదలు పెట్టినాయి. ఈడ చూస్తే తినేటందుకు ఏం కనబడతలేవు. నా నుంచి అయితే కాదే, ఏం చేద్దామే, ఏదో ఒకటి నా నుంచి అయితే వసపోతలేదు. బాగా ఆకలి అయితేందన్న. నువ్వేం గాబరగాకు భయ్యన్న, నా దగ్గర సక్కని మార్గమున్నది. ముందు కొంచెం గొర్రెబూరు తీసుకురా, తీసుకురాపో భయ్యన్న. తీసుకత్తతి ఓయ్
ఇగో మల్లన్న బూరు తెచ్చిన వాటు, ఇగేం చెప్తావో జై. సరే భయన్న, ఇక మనకి ఇప్పుడు అగ్గి కావాలి కదా, ఏమంటావా? ఏందే మల్లన్న పరియాక, ఈ రాత్రిపూట గీ అడవిలో అగ్గి ఆడు దొరుకుతుంది ఏమోని చంద్రం కాని మూచట. భయ్యన్న మాటలకు నవ్వుకున్నాడే, పలుగురాళ్ళు రెండు సేత పట్టిండే, పడపటరాళ్ళను గొట్టసాగిండే, పునరాలల్లా అగ్గి గూలంగా అమ్మలా. రాజేసినాడే స్వామి మల్లన్న, రాజేసినాడే స్వామి మల్లన్న, ముల్లలేసి మంట పెద్దగా చేసే స్వామి మల్లన్న, పెద్దగా చేసే స్వామి మల్లన్న. ఆగో మల్లన్న, భలే చిత్రం చేసినవేమి, నువ్వేం తెలుసు అనుకున్నా? నీ దగ్గర భలే చిత్రాలున్నాయేమే భయన్న. సరే గానీ ఇక నువ్వు పోయి గొర్రె పాలు పెట్టుకు రాపో. ఏం చేయ, గొర్రె పాలు వీళ్ళకి రావాలన్నా? ఎన్న కోసిల్నా నీ అవ్వ భయ్యన్న, మనం రాగంగా వాగుల కసిక దొరికే కదరా, గా కసికలు వెంటకరాపో. ఇంకే పాలు వినిడేందో, నువ్వేం చెప్తానో నాకైతే ఏ మేరకైతే లేదు. ఆగ చూడు భయ్యన్న, కష్కందుకొని గొర్రెల మందానైతే చేరుకున్నాడే, గొర్రె పొదుగు వట్టి పిండనే వట్టే, గొర్రె పాలు కసికలోన పడుతుండే అవ్వలా. మల్లన్నకిచ్చే ఓలో కులారా, మల్లన్నకిచ్చే భయ్యన్న చూడే, మూడు రాళ్ళ మీద కష్కెనే పెట్టే లోకులారా, పాల కష్కెనే పెట్టే మల్లన్న చూడే. చూసినవా భయ్యన్న, ఇగో ఇట్లా పాలను వెచ్చబెడితే మధురం తయారైతుంది, ఇక నుంచి మనం ఈ అడవిలా గిట్లనే చేసుకుంటే తినాలే. భలే భలే మల్లన్న, మరి అక్క నీ దగ్గర మస్తుగా ఉపాయాలున్నాయేమే? మండేటి మంటకు కష్కెల పాలు కొంతసేపటికేమో మధురంగా మారే, అది చూసి భయ్యన్న మురిసిపోతుండే, దొబ్బల్లా చుల్లు పాలు భయ్యంగా తల్లులారా. అమృతమ సొంటి మధురం అమ్మలారా, ఆరగించబట్టి ఆనందంగా. భయ్యన్న, రాత్రిపూట గొర్రెలు పైలంగుండాలి, నేను సగం రాత్రి నువ్వు సగం రాత్రి కావాలి కాదాం, అర్థమైందా? అవునే మాలనా, నువ్వు బాగా అలసిపోయినావు కానీ ఇక ముందుగా నేను కావాలంటాను, జరగు అట్లరుగు. భయ్యన్న, రాత్రిపూట ఏమైనా భయం అయితే మళ్ళీ నన్ను లేపు. ఏంటే మాలనా, ఈ భయానకు భయమా? ఈ భయానకు నీకు ఇట్లా భయం అదే చెప్పు ఉరికత్త. నన్ను చూస్తే పెద్ద పెద్ద జుట్ట పుల్లు పితకసత్త ఎరికేనా? కసిన గొర్రె పోతుంది ఏమరో. ఆగో, దేవుడు మల్లన్న వండుకోనున్నాడు, ఆకాశం పోయరు నాయనా,
తల్లి, ఎవరు తల్లి నువ్వు? ఎందుకు వచ్చినావు తల్లి? తమ్ముడ మల్లయ్య, భయపడకురా, బాధన ఉంట బుగులు పడకురా, అబుత మందు ఉంట జడవకు కొడుక చేపన ఉంటరా, నీ మంద సంరక్షణ ఎట్లయితదంటే సవలచ్చమంద సామిగా చమంద ఎట్లా నిలకడైద్దంటే తమ్ముడా చెప్పుతున్న వినురా. నా వరాన ఒక్క శిలుక ముక్కు గొడ్డలి, ఒక్క కుక్క పిల్లను నా తమ్ముడా ఇవి మంద కాడ తప్పకుంటుండాలరా. అగ్గిలేని మందు ఉండకూడదు, కానీ ఈ మందను గాయాలంటే తమ్ముడో తమ్ముడా కొల్ల బిరుదావనను నీకిస్తున్నా. ఇక చూడు మాని నల్ల మల్లబోషమ్మ కష్టము దింపంగనే కీరికిరి చెప్పులు ఉట్టాయి, కీలు కత్తి కారె ఉట్టింది, డబ్బ ఉట్టింది, పోగు రుమాలు ఉట్టింది, పుప్పున పలిచి దోది కట్టుకొని రారాజు మల్లయ్యా. అప్పుడు లేచింది 60,000 రచ్చవేల కంబడి, నా గొంగడల్ల ఉట్టబట్టే మల్లయ్యకో, నా గొంగడి కొప్పార పెట్టే మల్లయ్యో, నా తమ్ముడ మల్లయ్యా గొర్రెను గాయంగరా, గనున్న కట్టతోడి గొర్రెను గాయద్దు తమ్ముడా, గనలేని కట్టబట్టాలరా. అది సవలచ్చ మంద స్వామిగా చమంద దేవదేవుని మంద దేవుని గొర్రె మంద ఎను సుత్త మంద ఎనుభ జాముడ గడ్డ తాను మంద అర్భ జాముడు ఉంటదిరా. నా తమ్ముడా మల్లయ్యా మందని గాయంగా తమ్ముడా మనసు కాడ పెట్టుకోవద్దురా. అంటుదలగని మంద కావాలి, ముట్టుదలగని మంద కావాలి, స్నానం అనుష్ఠానం చేసి తమ్ముడా మందని కాసుకోరా. సవలచ్చ మంద సకల భోగాలతో ఉంటదిరా నా తమ్ముడ మల్లయ్యో. అగో పాలెచ్చవేట్నా, నువ్వు పాలు చూస్తాండు ఏంది, నేను దొప్పలు తీసుకొస్తా, ఆ కాసిన పాలు నాగన్న ఒక పది చేసి మనకు మధురం చేసి ఉంచు, వినబడుతుందా? మరి పోతాయి. సరే సరే పో. కొలకు బయ్యన్న బాయ పోయి కాడికి మల్లు గదిలే, కాడికి మల్లు గదిలే, తాగిన పాలు తీసుకొని పుట్టకు పసా చెయ్యవట్టే, పసా చెయ్యవట్టే, పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసి మల్లే మల్లు, పాలు పోసి మల్లే మల్లు, మష్కేలున్న పాలతో కోటి బయన్న కోటి కుక్క ఒకటి వంచు కునిరి, ఒకటి వంచు కునిరి, దొప్పల్లోని మధురాన్ని ముగ్గురు ఆరాగించబట్టిరి, ఆరాగించబట్టిరి, కడుపార కమ్మంగా దున్నుదిని బయలుదేరని వట్టిరి, బయలుదేరని వట్టిరి, కుక్కను వెంట పెట్టుకొని మంద కాడికి చేరని వచ్చిరి, తెల్లవారంగా అరరర తెల్లవారంగా అప్పప్పప్ప తెల్ల తెల్లవారంగే.
అడవిలో దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్లెల్లా తీస్తున్నాడు. శాపంగా పగవట్టి ఎడబాపెను, నా మల్లును నాకు దూరం చేసెను. అయినా వాళ్ళందరినీ బాసిపోయి ఇట్లా సెట్టు కుకలమైతిమి, అడవిలా పుట్ట కుకలమైతిమి. కట్టుకున్న నన్ను మరిసేనేమో గాని కన్న తల్లిదండ్రులను నా మల్లయ్య ఎట్లా యాది మరిసెను. కట్టుకున్న నన్ను మరిసేనేమో గాని కన్న తల్లిదండ్రులను నా మల్లయ్య ఎట్లా యాది మరిసెను. నెలలు గడిసిపోయే ఏండ్లు దాటిపోయే ఏడున్నాడో మల్లయ్య, అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య. కరెంటు పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్లెల్లా తీస్తున్నాడు. కరెంటు పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్లెల్లా తీస్తున్నాడు. పద్మాలదేవి, ఏమైందమ్మా? మనమున్నది ముగ్గురమే కదా, నాలుగు స్థలాల వడ్డించినవేంది? ఏమి తింటున్నాడో పస్తులుంటున్నాడో, ఏ కాక ఈ కొడుకు ఏ అడవిలో ఆగమై తిరుగుతుండో. కష్టమని తిరుగని నాసిని మల్లయ్య కాకి శోకం పెడుతుండో, ఏ దిక్కు లేక విలపిస్తుండో. మా రాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో, ఇంకెన్ని ఏళ్లకు అగుబడతాడో. మా రాజు లెక్క బతికిన నా కొడుకు ఏ రోజు కనబడతాడో, ఇంకెన్ని ఏళ్లకు అగుబడతాడో. నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయి ఏడున్నాడో మల్లయ్య, అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య. నెలలు గడిసిపోయే ఎండు దాటిపోయి ఏడున్నాడో మల్లయ్య, అయ్యో ఎట్లున్నాడో మల్లయ్య. కారణ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్లెల్లా తీస్తున్నాడు. కారణ పడవీల దారి తప్పిపోయి కష్టాలు పడుతున్నాడు, కాలాన్ని ఎట్లెల్లా తీస్తున్నాడు. భయన్నా ఏంది పొద్దుగా అలా పోయి కాడ పాలదుండు పెట్టిన కచ్చిక తీసుకురాపో. అవునే అన్న, ఆకలి దాంచుతాను, తెస్తాం. ఏందిరో భయన్న, ఏంద్రా అంట్యా, ఏందని లెక్కో? మొత్తం మధురం అంతా తినేసి కసికను వాడేసి ఏం తెలియని లెక్క కసికదేమని అనుమంతావు? ఇదే నాని తారీఖ. మరి అక్క ఏమో మంచిగా బావు. నువ్వేం మాట్లాడుతున్నావు రా భయన్న? పొద్దుగాల నుంచి నేను నీతోనే ఉంటి కదరా. అగో అగ చూడు, అగో అక్కడ ఏదో పాదాల గుర్తులు ఉన్నట్లున్నాయిరా. అవునే అన్న. అబ్బో అన్న, ఏదో దయ్యం భూతమైన తిరుగుతున్నాడు అనిపిస్తుంది అన్న. మన గొర్రెలు కూడా మిగటట్టున్నదే ఆ భూతము. ఏహను ఊరుకోరా, దీని సంగతి ఏదో తేల్చుకునే వస్తా. నువ్వు మందకాడు ఓ అన్న.
జర పైలవే, అది ఏందో నిన్ను మింగినా మింగుద్ది, జర పైలం మరి జాగ్రత్త. సరే 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 మంద పైలం, నేను జల్దీనే వస్తా గాని. ఈ అడవిలా ఇంత పెద్ద కోట ఎక్కడిది? ఈడ బొక్కలు శవాలు రక్తపు మరకలు ఎట్లొచ్చినాయి? దీంట్లేదో మహారాక్షసే ఉండుంటది. ఒకవేళ మునీశ్వరుడు చెప్పినట్టు, అవును అదే బ్రహ్మరాక్షసి ఈ కోటలో ఉండుంటది. చూస్తా చూస్తా ఈ కోట రహస్యం తెలుసుకుంటా, దాని సంగతి ఏదో చూసుకుంటా. ఇక్కడ ఎవరు కనపడతలేరు, కానీ కసికే మాత్రం ఉంది.
సరే, ఈ కసికెన్ తీసుకపోతా. ఇక్కడ ఏ రాక్షసి లేమిడి చేసిందో, ఏదో ఒకరోజు అది నా కంట్ల వడక తప్పది, నా చేతుల దాని సావు తప్పది. ఆహా, ఏందిది కలనా నిజమా? ముత్యాలు రత్నాలు పోతబోసినట్లు అందచందాల అపరంజి బొమ్మ, పదారు వన్నెల పగడాల అపురూప సౌందర్యవన్. ఈ దుర్భరమైన అడవిలో ఈ బొక్కలు శవాల నడుమ ఉండడమా? కొంపదీసి ఈమె ఆ రాక్షసి కాదు కదా. చచ్చచ, ఈమె రాక్షసి కావడమేంది? ఓహో, ఇంతటి ఆజానుబాహుడు, వీరత్వం శూరత్వంతో దగదగలాడే ఇటువంటి యువకుణ్ణి ఇంతదాంకా చూడనే లేదు. ఏందిది, నా చూపు ఆ పిల్లగాని నుంచి తిప్పుకోలేకపోతున్నా. ఓయ్ పిల్లగా, ఎవలవయ్యా నువ్వు? ఈ కోటకి ఎందుకొచ్చినావు? ఈ బొక్కల సిరికోట ఎవలదో తెలుసా? ఆహా, ఎంతటి కమ్మటి కంఠం, కోయుల కూస్తున్నట్టుంది. భామా, ఇది బొక్కల సిరికోటనా? ఇది ఎవల్దో నాకు తెలియదు, గాని నేను మాత్రం ఒక గొర్రెను గాసే గొర్రె కాపరిని. గొల్లమల్లయ్య అంటారు నన్ను. నిన్ను చూస్తుంటే ఏ గొప్ప వంశానికి చెందిన దానివో అనిపిస్తుంది. ఎవరు పిల్లా నువ్వు? నువ్వెవరు? ఇక్కడ ఇంత ఘోరమైన గుహలో ఎందుకున్నావు? ఓయ్, నా గురించి నీకెందుకయ్యా? నువ్వేమన్నా నా సుట్టానివా పక్కానివా? ముందు ఇక్కడి నుంచి వచ్చిందారనే వెళ్ళు, లేకుంటే నా తల్లిగానే వచ్చి నిన్ను చూస్తే అమాంతం మింగుద్ది. పిచ్చి పిల్ల, నీ తల్లి నన్ను మింగుద్దా? నా గురించి నీకు తెలవక మాట్లాడుతున్నావు. నీ గురించి తెలుసుకునే అవసరం లేదు. నా తల్లి ఎవలనుకుని మాట్లాడుతున్నావు? మనుషుల్ని జంతువుల్ని బతికుండంగానే పట్టి పీక్కు తింటూ పచ్చినెత్తురు పాయసం లెక్కదాగే ఎలగొండ బ్రహ్మరాక్షసి. నా తల్లి ముందు నువ్వెంత ధోమంత. ఏందేంది, పచ్చి నెత్తురు, మాంసం తినే రాక్షసి, నీ తల్లే చిత్రంగుందే? అవన్నీ నీకెందుకు గాని, నువ్వెందుకొచ్చినావో చెప్పు ముందు. ఓ సుందరి, నేను రోజు పాలజున్ను కాసుకునే ఈ కశిక కోసం ఈడకొచ్చిన. ఏంది, అయితే ఈ కశికలో ఉన్న జున్ను నువ్వు చేసిందా? ఇంత కమ్మగా ఉంది, నా జీవితంలో కిసొంటి రుచి చూడలేదు. నాకు మళ్ళా మళ్ళా తినాలని నోరూరుతుంది. నా గురించి చెప్తా గాని నాకు ఇంకొంచెం జున్ను తెస్తావా? కొంచెమేం కర్మ, ఎంతంటే అంత తెస్తా. కానీ ముందు నీ గురించి చెప్పు భామా. ఊరంతా గాలుకుంటే ఆగమైనే
చెట్టు కొక్కలు పుట్ట కొక్కలు దిక్కులే కావురు కబట్టిరి. బ్రహ్మనాథం పతులు భయముతో బిడ్డనెత్తుకున్నారో, ఆ రాత్రి బయటకొచ్చి ప్రాణరక్షణ కోసమై పరుగులే తీస్తున్నారో. అయ్యో ఆ దంపతులు మీ అందరిని నమిలి మింగేస్తారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క ముక్క పెడతా. తప్పదనుకొని ఏమి చేయబట్టిరమ్మా, బిడ్డనైనా బతుకాలని అక్కడున్నా గడ్డిలేసి కాలిపోయే ఇంద దిక్కు పరుగు తీసినారమ్మా. రాక్షసి చేతుల్లో జిక్కి బలిగా వద్దనుకొని ఆ బ్రాహ్మణ దంపతులు పండేటి మంటలల్లా దుంకి మరణించింద్రయో. అయ్యయ్యో వాళ్ళిద్దరు ఏదో పసిబిడ్డ ఉన్నట్టుంది. ఇది మింగితే ఒక్క బుక్కకు కూడా చాలది, దీన్ని తిన్నా కడుపు నిండది. దీన్ని తీసుకుపోయి పెంచుకుంటే నాకు సేవలు చేయించుకోవచ్చు. నన్ను ఎత్తుకొచ్చిందట ఈ బ్రహ్మరాక్షసి. అప్పటి నుంచి ఈ గుహలనే ఉండి అది తెచ్చే పండ్లు కాయలు తింటూ బతుకుతున్నా. రత్నాంగి, నీ కథ వింటుంటే నా కండ్లు జమ్మగిల్లుతున్నాయి. కానీ ఆ రాక్షసిని చంపే మార్గం ముందు తెలవాలే. ఓ చిన్న పంజేయ్, నేను వచ్చే వరకు ఆ రాక్షసి పానం ఎక్కడుందో తెలుసుకో. దాని పీడ వదిలించి నిన్నిక్కడి నుంచి కాపాడతా. అవునా? మరి జున్ను సంగతి ఏంది, చేస్తావా? ఓ తప్పకుండా తెస్తా రత్నాంగి. నాకు నమ్మకం ఎట్లా కలగాలే? నీ గొడ్డలి ఇక్కడ పెట్టిపో, దాని కొరకన్నా మళ్ళా వస్తావు కదా. గొడ్డెల కానీ నాకు అడవిలో. ఇంకేం చెప్పకు మల్లయ్య, ఖచ్చితంగా వచ్చేవానివే అయితే నీకెందుకు ఈ శంక? సరే రత్నాంగి, నీ ఇష్టం. కానీ నిన్నిక్కడ ఇడిసి పోబుద్దైతలేదు, నిన్నిట్లే చూసుకుంటుండాలనిపిస్తుంది. నేను బయటకు చెప్పలేకపోతున్నా గాని నువ్వు పోడు నాకు ఇష్టం లేదు. కానీ ఆ బ్రహ్మరాక్షసి వచ్చిందంటే అమ్మో. సరే సరే, తొందరలోనే నిన్ని బాధల్లోంచి విముక్తి కలిగిస్తా. మరి పోయిరానా?